అదే మీద చూస్తున్నారు టెగర్ పో ఫ్రెండ్స్ ఈరోజు కూడా వచ్చేసి మనం ఏ సార్ యాజ్ పర్ లైట్ మోస్ట్ హైపీ ల్యాప్టాప్ అండ్ థర్టీ థౌసండ్ ఎక్కడ చూసినా సరే ఇదే బెస్ట్ ఇదే బెస్ట్ అని చెప్పేసి చాలా సోర్లైతే చూసాం బట్ నేను రెస్ట్ ఆఫ్ థింగ్స్ అని పక్కన పెట్టి నేను ఏం చేశానంటే అసలు ఇది బెస్టా కాదని తెలియడం కోసం దీంతో పాటు థింక్ బుక్ ఫిఫ్టీన్ లెనోవో నుంచి ఏసూస్ నుంచి ఏసూస్ గో ఫోర్టీన్ ఇవన్నీ తెప్పించి సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక వాస్తవానికి ఇది రేట్ తక్కువ పెట్టి స్పెక్స్ హైక్డ్గా తీసుకొస్తున్నారు కానీ రియల్ టైంలో బాగుందా జస్ట్ ఆన్ పేపర్ బాగుందనేది వీడియోని ఎండు వరకు చూడండి ఒకవేళ కొనాలనేది మీ బ్రెయిన్లో ఉంటే వీడియోని ఎండు వరకు చూసి అప్పుడే కొనాలనుకుంటే మీరు అయితే కొనవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో బట్ చూడకుండా కొన్నారంటే మాత్రం ఇబ్బంది పడతారు వెరీ క్లియర్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా క్లారిటీ కావాలనుకుంటే బెస్ట్ ల్యాప్టాప్స్ అంటే థర్టీ థౌజండ్ ఉన్నాయన్నీ తెప్పించి కంపారిజన్ వీడియో చేశాను అది ఇప్పటివరకు వచ్చి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఒకవేళ రాకపోతే మాత్రం వెరీ సూన్ అప్డేట్ చేస్తాను అందులో ఇంకా సైడ్ బై సైడ్ కంపారిజన్ కాబట్టి మీరు ఏది తీసుకోవాలో ఆ వీడియో చూస్తే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అక్కడ మీకు సొల్యూషన్ వస్తుంది ఆ నుంచి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తీసుకోవచ్చు సో ఫస్ట్ మనకి ఏసార్ యాస్ పర్ లైట్ బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది బాక్స్ కంటెంట్ విషయానికి కోసం మాత్రం బాక్స్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ వాట్ అడాప్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు దాంతోపాటు మనకి ఒక పవర్ కార్డ్ ఉంటుంది అండ్ యూజర్ మాన్ ఉంటుంది అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఇదే మనకి ఏసర్ ఎస్పైర్ లైట్ సో ఫస్ట్లీ ఇది డిజైన్ చూస్తే మాత్రం ఆ దగ్గర ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు బాగుంది అండ్ అలా మనకి ఏసర్ బ్రాండింగ్ అయితే ఇక్కడ టాప్లో చూడడానికి అయితే ఉంది అంత ప్రీమియంగా అయితే ఉండదు మీకు ఓవరాల్గా డిజైన్ అనేది పర్లేదు అండ్ బెజల్స్ కూడా పర్లేదు స్లిమ్గానే ఉంది నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లం అనిపించలేదు బట్ ఏదైతే ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేశారో అది కొంచెం చూడడానికి చీప్గా కనిపిస్తుంది సో అదైతే వెరీ క్లియర్గా అనిపిస్తుంది అంత ప్రీమియం వేసేది మనకి ప్లాస్టిక్లో చూడడానికి బాగాలేదు సో డిజైన్ పరంగా మాట్లాడుకుంటే అండ్ కీబోర్డ్ దగ్గర ప్లాస్టిక్ కూడా కొంచెం చీప్ అయితే ఉంది అదైతే నాకు వెరీ క్లియర్గా అయితే అనిపిస్తుంది డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ చేసి ఇస్తే సో బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంది బిల్డ్ క్వాలిటీ నాకు ఎక్కడ పెద్ద మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు అండ్ వన్ ఎయిటీ డిగ్రీస్ హింజ్ అయితే వస్తుంది అయితే చూడవచ్చు కూడా మీకు బాగానే ఉంది సో నాకు ఎక్కడ హింజ్ క్వాలిటీ చూడడానికి అయితే ఉంది లిట్లో మీకు లిటిల్ బిట్ ఫ్లెక్స్ చూడటానికి ఉంది అండ్ బాడీ ఫ్లెక్స్ అయితే నన్ను బాడీ ఫ్లెక్స్ అసలు లేదు పెద్ద ఇష్యూ అయితే లేదు చాలా బెటర్గా అయితే ఉంది బాడీ స్ట్రాంగ్గా ఉంది అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ విషయం కోసం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది హ్యాండిల్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి మిడిల్ నుంచి ఒక కార్నర్ నుంచి మీరు పదే పదే లేపనంటే ఇనిషియల్గా ఏం కాదు లేటర్ మీకు ఇది ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది హింజ్ అనేది అదైతే గుర్తుపెట్టుకుని అంటే బెండ్ అయిపోతుంది సో ఆ రిస్క్ అయితే తీసుకోవద్దు అండ్ స్పోర్ట్స్ విషయానికి వెళ్ళే ముందు వన్ పాయింట్ సిక్స్ వెయిట్ అయితే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ నైన్ కేజెస్ వెయిట్ సో ఓకే యాక్సెప్టబుల్ ఎందుకంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ డిస్ప్లే కాబట్టి మీకు ఆ మాత్రం వెయిట్ అయితే ఉంటుంది అదైతే ఓకే అని చెప్పొచ్చు అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్ ఓకే యాక్సెప్టబుల్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి టూ యూఎస్పీ టూ పాయింట్ జీరో పోర్ట్స్ అయితే ఇచ్చారు యూఎస్పీ టూ పాయింట్ జీరో పోర్ట్స్ అది కూడా రెండు ఇచ్చారు పర్మ చెత్త ఫస్ట్ నాకు అక్కడ నచ్చలేదు రెండోది యూఎస్పీ త్రీ పాయింట్ టూ జెన్ వన్ పోర్ట్ ఒకటైతే ఇచ్చారు అదొక మంచి విషయం టైప్స్ పోర్ట్ ఒకటి వచ్చేసి మీకు యూఎస్బీ త్రీ పాయింట్ టూ ఇచ్చారు ఇది కూడా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు హెచ్ఎంఏ పోర్ట్ ఉంటుంది ల్యాండ్ పోర్ట్ ఉంటుంది అండ్ హెచ్డి కార్డ్ రీడర్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అనేది చెప్పుకోవచ్చు ల్యాప్టాప్లో అండ్ ఇక కీబోర్డ్ విషయం కోసం మాత్రం చెప్పాను కదా ఫుల్ సైజ్ కీబోర్డ్తో లైట్ ఎక్స్పెక్ట్ చేయదు ఈ ఏ కాదు మీకు ఏ ల్యాప్టాప్లో ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో లైట్ కీబోర్డ్ అయితే రాదు కీస్ క్వాలిటీ మాత్రం ప్లాస్టిక్ క్వాలిటీ చాలా చీప్గా అనిపిస్తుంది మీరు ల్యాప్టాప్ ఫస్ట్ చూడగానే చాలా చిప్గా అనిపిస్తుంది కీ ట్రావెల్ కానీ ఫీడ్బ్యాక్ కానీ బాగానే ఉంటుంది కొంచెం ఓకే బిట్ హార్డ్ ఉంటుంది ఇట్స్ ఓకే ఫైన్ సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది అదొక మంచి విషయం అండ్ ట్రాక్ ట్రాక్ప్యాడ్ విషయం కోసం మాత్రం నో కంప్లైంట్స్ ఎక్సలెంట్ పడ్ మీకు బిగ్గర్గా ఉంటుంది అండ్ ప్రసైస్గా ఉంది ట్రాక్ ట్రాక్ప్యాడ్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు అండ్ ఇక డిస్ప్లే విషయం కోసం మాత్రం మీకు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు యాంటీగ్లేడ్ డిస్ప్లే సో వీళ్ళు బ్రైట్నెస్ ఎంత అనేది నాకు ఎక్కడ కనిపించలేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సో ఈ ప్రైస్ రేంజ్లో వచ్చి అన్ని ల్యాప్టాప్స్ మినిమమ్ టు మినిమమ్ టూ హండ్రెడ్ నిట్స్ ఉన్నాయి రియల్ టైంలో లెనో లాంటిది అయితే టూ ఫిఫ్టీ నిట్స్ వరకు అయితే వచ్చింది టూ ఫార్టీ నిట్స్ వరకు బట్ ఇది కేవలం మీకు వన్ సెవెంటీ టూ టు వన్ సెవెంటీ ఫైవ్ నిట్స్ అయితే వస్తుంది వెరీ లెస్ బ్రైట్ ప్యాన్ అయితే యూజ్ చేశారు బ్రైట్నెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్న మీకు కొంచెం లెస్ బ్రైట్ అయితే అనిపించింది అండ్ ఇంకోటి వచ్చేసి మీకు డిస్ప్లే క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ అయితే దారుణంగా ఉంది సో కలర్స్ యాక్యురేట్గా లేవు అండ్ కొంచెం బ్లూయిష్ టింట్ అయితే ఉంటుంది పిక్స్ లైట్గా ఉంటుంది సో డిస్ప్లే అయితే వెరీ వెరీ యావరేజ్ డిస్ప్లే అండ్ ఇక్కడ వెన్ కమ్స్ టు విమ్మింగ్ యాంగిల్స్ చెత్త పర్మ చెత్త అని చెప్పొచ్చు మీకు దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ అయితే మీకు సైడ్ నుంచి చూస్తే షేడ్ అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సైడ్ నుంచి అంటే ఓకే అనుకోవచ్చు కానీ టాప్ నుంచి కూడా మనకి ఎక్కువ షేడ్ అయితే ఉంది డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది మేజర్ మైనస్ మనకి ఈ ల్యాప్టాప్లో నేను అబ్జర్వ్ చేసిన వాటిలో ఇదే కాదు ఒక విషయం చెప్పాలంటే నేను మూడు ల్యాప్టాప్ ప్రేస్ చేసి ఇది అందులో లీస్ట్ డిస్ప్లే క్వాలిటీ అనమాట దీనికంటే కొంచెం బెటర్ ఉంది దానికంటే బెటర్ మీకు లినోవ్ అయితే ఉంది సో కంపారిసిమెంట్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక ఒకసారి ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఒకసారి ఆ స్పీకర్ క్వాలిటీ వినండి ఆ తర్వాత మాట్లాడుకుందాం సో విన్నారు కదా వెరీ లెస్ వాల్యూమ్ అండ్ వర్స్ట్ ఆడియో క్వాలిటీ అండ్ నన్ను అడిగితే ఒక చైనా మొబైల్స్ వేరే మొబైల్స్లో కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ వస్తుందేమో నన్ను అడిగితే మాత్రం ఆడియో క్వాలిటీ అస్సలు బాగాలేదు అదైతే బిగ్గెస్ డ్రాబ్యాక్ మల్టీమీడియా పర్పస్ కను కూడా మాత్రం దీని జోలికి అసలు రాకండి డిస్ప్లే బాలేదు ఆడియో బాగా దట్ ఈస్ వర్ దట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వెబ్ కెమెరా అనేది మనకి సెవెన్ ట్వంటీ వెబ్ కెమెరా యూస్ చేశారు అఫ్ కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో అంత మంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి మన ఇట్లా సెవెన్ ట్వంటీ ఫీ వెబ్ కెమెరా వస్తుంది వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ ఒకసారి చూద్దాం మనం సో ఇప్పుడు మీరు అయితే వీడియో చూస్తున్నా ఆ వీడియో అనేది ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచి olsun diye అండ్ ఆడియో కూడా మీకు మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను టెస్ట్ చేసిన వేరే రెండు ల్యాప్టాప్తో పోస్తే సెవెన్ ట్వంటీ పైన కొంచెం మీకు ఇది బెటర్ అయితే ఉందన్నమాట హెవీ లైటింగ్ కండిషన్ లో లైట్ లో లైట్లు అన్నింటిలో నాయిస్ అయితే ఉంటుంది సో పర్లేదు అది వెబ్ కెమెరా క్వాలిటీ బాగానే ఉంది బట్ కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో అన్ని ల్యాప్టాప్స్ కూడా మనకి ప్రైవసీ షట్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు వెబ్ కెమెరాకి వీళ్ళు ఎటువంటి ప్రైవసీ షట్టర్ అయితే ఇవ్వట్లేదు ఇవ్వాల్సింది సెక్యూరిటీకి ప్రైవసీ కోసం అది చాలా అవసరం అదైతే నాకు ఇందులో అయితే మిస్ అయింది అనిపించింది అండ్ ఆ తర్వాత మెయిన్స్ ఇందులో వచ్చేసి మనకి ఐ త్రీ టువెల్ ఫిఫ్టీన్ యూ ప్రాసర్ అయితే యూజ్ చేస్తారు అప్ టూ ఫోర్ పాయింట్ ఫోర్ హెడ్స్ క్లాక్ స్పీడ్ ఉంటుంది సిక్స్ కోర్స్ ఉంటాయి ఎయిట్ త్రేట్స్ అయితే ఉంటాయి అండ్ ఇంటెల్ అల్ట్రా హెచ్డి వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ అయితే యూజ్ చేస్తారు థర్టీ టూ హండ్రెడ్ మెగా ఎయిట్ స్పీడ్ కావాలనుకుంటే మీరు ఈ ర్యాని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అప్ టు అప్గ్రేడబుల్ మీరు సిక్స్టీ జీబీ వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఒక స్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఫైవ్ ట్వల్ జీబీ ఎస్ఎస్టీ స్టోరేజ్తో వస్తుంది సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు టు డే యూసేజ్లో పెద్ద మేజర్ ల్యాక్స్ ఇట్లాంటి అయితే యూజ్ చేయలేదు అంటే నేనైతే చూడలేదు యూజువల్గా బేసిక్ యూస్ స్టూడెంట్స్ కానీ బేసిక్ ఆఫీస్ పర్పస్ కానీ బేసిక్ టాస్కింగ్ కానీ మీరు ఆరామేసి ఇందులో అయితే చేసుకోవచ్చు అండ్ పీసీ మార్క్ టెన్ స్కోర్స్ కనుక మీరు చూస్తే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయితే వచ్చింది సో ఇక్కడ సింపుల్ మీకు అర్థం అవ్వాలంటే లెనోవోలో వచ్చేసి లెనో థింగ్ బుక్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వచ్చింది ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది అండ్ ఏ బుక్ గో ఫోర్టీన్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చింది బట్ ఇందులో ఏది ఎవరు తీసుకోవాలనేది మాత్రం నేను క్లియర్గా ఆ కంపారిజన్ వీడియోలో చెప్తాను ఎందుకంటే కొన్ని స్కోర్ ఎక్కువే స్కోర్ తక్కువైనా సరే ఓవరాల్ బెస్ట్ ఉన్నాయి కొన్ని స్కోర్ ఎక్కువ ఉన్నా సరే అంత బాగాలేదు ఎస్పెషల్లీ ఇదే ఇది పర్ఫార్మెన్స్ బాగానే డెలివర్ చేస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా ఏదైతే పర్ఫార్మెన్స్ ఇవ్వాలో దానికంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇది డెలివర్ చేస్తుంది బట్ రిమైనింగ్ కొన్ని కాంప్రమైజెస్ అయితే ఇప్పటివరకు నేను చెప్పాను కదా అవైతే మీ మీ బ్రెయిన్లో ఉంచుకోండి అండ్ అదర్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం విండోస్ లెవెన్ హోమ్తో వస్తుంది వైఫై సిక్స్తో వస్తుంది బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం కేవలం కేవలం అంటే కేవలం థర్టీ సిక్స్ వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు అండ్ వన్ అవర్ యూట్యూబ్ మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్రైట్నెస్లో యూజ్ చేస్తే మీకు నైన్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అవుతుంది అంటే మీరు రఫ్గా మీకు హెవీ టాస్కింగ్ అయితే త్రీ అవర్స్ అట్లా మీరు బేసిక్ యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివి చూసి మీకు త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా వస్తుంది ఫోర్ అవర్స్ అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అది అయితే చూసుకోండి కాస్త బెటర్ బ్యాటరీ ఇవ్వాల్సింది ఎందుకంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ డిస్ప్లే దీనికంటే చిన్న ల్యాప్టాప్లో కూడా మనకి ఫార్టీ టూ వాట్ అవర్ బ్యాటరీ ఏసూస్ అయితే యూజ్ చేసింది ఇదే ప్రైస్ రేంజ్లో విత్ గ్రేట్ బ్యాటరీ బ్యాకప్ బట్ వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే నాకు అర్థమైంది ప్రాసెసర్ ఓరియంటెడ్గా జనాల్లోకి రుద్ధేద్దాం బిల్డ్ క్వాలిటీ ఓరియంటెడ్గా జనాల్లోకి రుద్ధేద్దం అనేది రుద్దేశారు సో ఈ ల్యాప్టాప్ కొన్ని టెస్ట్ అయిన వాడు ఏం చెప్తాడంటే ఆబ్వియస్గా ఏం చెప్తారు మెటల్ బిల్తో వస్తుంది బై మంచి ప్రాసెసర్తో వస్తుంది బై తీసుకోండి అంటారు బట్ రిమైనింగ్ అన్ని కాంప్రమైజెస్ అందుకని కంపారిజన్ వీడియో చూడండి ఎందుకు ఎందుకంటే మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది సో ఫస్ట్లీ ఇక దీన్ని మేము తీసుకోవచ్చా ప్రోస్ కాన్ చెప్తాను ఆ తర్వాత మీ ఇష్టం మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చెక్ చేసుకోండి సో ఫస్ట్లీ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది వెరీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ నో డౌట్ అబౌట్ ఇట్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ రేంజ్లో ప్రొవైడ్ చేసిన పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన పర్ఫార్మెన్స్ కంటే కొంచెం బెటర్గానే పర్ఫార్మెన్ చేస్తుంది ఎక్కడ మీకు అండర్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఉండదు ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే థర్టీ థౌసండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది ట్రాక్ ప్యాడ్ బిగ్గర్గా ఉంది అండ్ ప్రసైస్గా ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అప్గ్రేడబిలిటీ ఆప్షన్ అయితే ఉంది ఫ్యూచర్లో మీకు పర్ఫార్మెన్స్ ఏమైనా లేదు ఉంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడితో ఎండ్ ప్రోస్ ఇక కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఏదైతే ప్లాస్టిక్ ఎక్కడైతే యూజ్ చేశారో కీబోర్డ్ కానీ ఇక్కడ ఈ ఈడ కానీ కొంచెం చీపర్ ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట చూడడానికి కూడా మీకు చాలా చీప్గా అయితే అనిపిస్తుంది సో ఓకే ప్లాస్టిక్ గట్టిగానే ఉంది బట్ చీప్ ప్లాస్టిక్ డిజైన్ అయితే ఉంటుంది అంత ప్రీమియం అయితే మీకు చూడడానికి ఉండదు రెండోది ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ఫ్లెక్స్ స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది సో హ్యాండిల్ చేసేటప్పుడు కేర్ఫల్గా హ్యాండిల్ చేయాలి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంచెస్ కాబట్టి స్క్రీన్ ఫ్లెక్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది చూసుకోండి డిస్ప్లే వర్స్ట్ డిస్ప్లే బ్యాడ్ డిస్ప్లే వెరీ వెరీ బ్యాడ్ డిస్ప్లే ఈ ప్రైస్ రేంజ్లో వెరీ బెటర్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను వంద వంద శాతం బ్యాడ్ డిస్ప్లే అని చెప్తాను రెండోది వర్స్ట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి ఆ స్పీకర్స్ మీకు దేనికి పనికిరావు రెండోది వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఇందులో రావట్లేదు సో ఖచ్చితంగా ఈ కాన్సర్ని అన్ని చేస్తే నేను ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఈ ల్యాప్టాప్ని అయితే నేను రికమెండ్ చేయను ఇఫ్ ఇన్ కేసు ఎప్పుడన్నా సేల్లో ముందే చెప్తున్నాను ఎందుకంటే రేపు సేల్లో ఇరవై ఐదు వేలకు వచ్చింది ఇప్పుడు నేను చెప్పే కంపారిజన్ మీడియాలో రెండు ల్యాప్టాప్ల కంటే ఇది అవి ముప్పై వేలకు వచ్చి ఇది ఇరవై ఐదు వస్తే అప్పుడు తీసుకోండి అప్పుడు కూడా మూడు ఇరవై ఐదు వేలకి ఇరవై ఆరు వేలకు వస్తే అప్పటికి మీరు లెనోకి అయితే వెళ్ళిపోండి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఇది ఓవరాల్గా ఏసర్ యాస్పైర్ లైట్ ఐ త్రీ ట్వెల్వ్ జనరేషన్ ల్యాప్టాప్ రివ్యూ అయితే అనమాట సో అండ్ చాలామంది డౌట్ రావచ్చు అన్న ఐ త్రీ థర్టీన్త్ జనరేషన్ ప్రాసెసర్ వచ్చింది కదా ఇందులో ఒకటి థర్టీన్ జీరో ఫైవ్ అది తీసుకోవచ్చు అందరూ అది బెస్ట్ అని చెప్తున్నారు అంటే బ్రదర్ సింపుల్గా చెప్తున్నాను ఐ త్రీ టువెల్వ్ వన్ ఫైవ్ కంటే లెస్ పవర్డ్ ప్రాసెసర్ ఐ త్రీ థర్టీన్ జీరో ఫైవ్ మీరు జనరేషన్ చూసి వెళ్ళకండి అందులో కోర్స్ థ్రెడ్స్ ఫ్రీక్వెన్సీ సింపుల్ వీళ్ళు ఏం చేశారంటే మతలబ్బు ఆ థర్టీన్ జీరో ఫైవ్ అనేది మీకు ఐ త్రీ టువెల్వ్ వన్ ఫైవ్తో కంపేర్ చేస్తే ఇందులో సిక్స్ కోర్సు సిక్స్ కోర్స్ ఉంటాయి అందులో మీకు కేవలం ఫైవ్ కోర్స్ ఉంటాయి అందులో ఒక ఒకటే పీ కోర్ ఉంటుంది ఫోర్ ఈ కోర్స్ ఉంటాయి ఇందులో మీకు టూ పీ కోర్స్ ఉంటాయి ఫోర్ ఈ కోర్స్ ఉంటాయి ఏం చేశారంటే సింపుల్గా అందులో ఫ్రీక్వెన్సీ పెంచారు ఆ ఫ్రీక్వెన్సీ వల్ల రియల్ టైంలో మీకు పర్ఫార్మెన్స్ అనేది రాదు మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్కి ఇదే బెటర్గా ఉంటుంది నాది గ్యారంటీ అండ్ ఇంకేమైనా చేంజెస్ చేసి ఉంటే ఒకవేళ నేను దాన్ని కొనేవాడిని ఎందుకు అంటే సేమ్ ల్యాప్టాప్ సేమ్ బ్యాటరీ సేమ్ డిస్ప్లే సేమ్ కెమెరా ఎవ్రీథింగ్ సేమ్ ఎక్సెప్ట్ ప్రాసెసర్ ఎక్కడ మీకు డిజైన్తో సహా వెయిట్తో సహా డిఫరెన్స్ అయితే లేదు సో ఖచ్చితంగా మీరు నేను చెప్పగలను ఈ ల్యాప్టాప్ని ఐ త్రీ థర్టీన్త్ జనరేషన్తో వచ్చే థర్టీన్ నాట్ ఫైవ్ యూ ప్రాసెసర్తో వచ్చే ఆ ల్యాప్టాప్ని ఎట్టి పర్సెంట్లో కొనొద్దు అది నా ఒపీనియన్ సో వీడియో వస్తే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిలేక అన్ప్రెషన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్